వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ్ పాటిల్ సరికొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన వ్యాఖ్యానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారికి భయాన్ని రుచి చూపించడం వల్లే వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల గాని, సత్యం ధర్మం అంటూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడం వల్ల గాని స్వాతంత్ర్యం రాలేదని, కేవలం బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన ఓ పుస్తకంలోనూ ప్రస్తావించారని బసన్ గౌడ గుర్తు చేశారు. పోలీసులకు అల్లే తట 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 బిజాపూర్ టైట్ ఇట్టింది. యాకంద్ర నా హరిశపురుడు నన్ను మతక్షేత్రం హ్యాంగ్ అయితే గుర్తైతే అర్థం ఆగి మతక్షేత్ర ఇలా నమ్మ తీన్ లక్ష అవ్ర ఎట్ అదా గుర్తైతే ఏక లాక్ తీన్ అదార ఇల్లు కలవ మంది చూడరు 20,000 మంది అవు నీ హిందూగోళ పరాగి మాట్లాడుదిల్ల సంభాషణ పోతుంది అడ్జస్ట్మెంట్ ఆగలకు ఒప్పుతుంది. హింగాగి మన బలిల డైరెక్ట్ హిట్ ఏక్ మార్ దో కకరా బిజాపూర్ శాన్ మన శివాజీ మహారాజ్ ఓ నా ఏనో రొక్క ఖర్చు మాట్లా వంద మెరవణిగా మాట్లాడదు డాక్టర్ ఎటువంటి కూడా ఒక ఏ టెంపో కలిసేలా శరబత్ మాడిల్ల చాచుల సిద్ధరామయ్య కొట్టని 5 రూపాయలు కొట్టేలా 3,000 మంది కుడుతుంది. సిద్ధరామయ్య కుంకుమ పేట చుట్టుకోలేక తిరిగా మొదలేనెత్తుదురు సిద్ధరామయ్య కన్నవాడి హిందూ మారుది ఉన్నాడు ఇక యాక మొన్నే నిన్నే సిద్ధరామయ్య కుంకుమ హచ్చుకుంటుంది నన్నకి జోహచ్చుకుంటుంది మొదలు పాప హాల మధ్య సమాజంలో రుణం పదామేగా పీట చుట్టులకు బందరాదు అదే సాబర్ తప్పికి ఎక్కడ అరబస్థాన్కి కాకుండా కుట్టేది పుణ్యాత్మ ఇలా కాంగ్రెస్ చేయాలని ఎలాంటి గుర్తుంది నేను స్వాతంత్రకాయ జైలు కొడుతాను ఢిల్లీ తీరనాక ఎవరు మాట్లాడతారు ప్రామాణికత బట్టి భ్రష్టాచారం బి యారు మాట్లాడతారా భ్రష్టాచార సలహా ఢిల్లీ జైల్లో నమ్మ దేశ మాలికాయ గుత్తేదా.